స్పీకర్ సార్ మనమేమో ఇక్కడ ఒక అతి ముఖ్యమైన చర్చా కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇప్పుడే మాకు ఒక వార్త అందింది సార్ అందుకే సభ దృష్టికి సభ్యుల దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో అదేవిధంగా మరి ఈ సెషన్లోనే మనం సంతాపం చెప్పాలన్న ఉద్దేశంతో ప్రముఖ ప్రజాగాయకుడు పెద్దలు మనందరికీ కూడా ఆప్తుడు మా అందరికీ ఎంతో మందికి ఆప్తుడు గౌరవనీయులు నౌక గద్దర్ గారు కొద్దిసేపటి కిందనే పరమపదించినారని చెప్పి వార్త వచ్చింది సార్ అందుకే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతాపం తెప్పాలన్న ఉద్దేశంతో శాసనసభ సమావేశం జరుగుతుంది కాబట్టి సందర్భ ఉచితం ఉందని చెప్పి ఈ అవకాశం తీసుకున్నాను సార్ తెలంగాణ పాటకు ప్రపంచవ్యాప్త కీర్తి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్గా ప్రసిద్ధి పొందిన శ్రీ గుమ్మడి విట్టల్ గారు కన్నుమూసారన్న వార్త ఇప్పుడే తెలిసింది ఇది యావత్ తెలంగాణ ప్రజలకు కూడా చాలా దిగ్భ్రాంతిని కలిగించిన దుఃఖాన్ని కలిగించిన వార్త యుద్ధ నౌకగా పేరు పేరుగాంచి విప్లవ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి ఎన్నో సందర్భాల్లో మరి ప్రజలను ఉర్రూతలుగించిన అద్భుతమైన ప్రజా గాయకుడు గౌరవనీయులు గదర్ గారు ప్రజా ఉద్యమాలు తీర్చిదిద్దిన మహాకళాకారుడు ఆయన ఆయన లేని లోటు తీర్చలేనిది పూడ్చలేనిది తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో సందర్భాల్లో అధ్యక్ష ఒకసారి కాదు ఆయన మాతో కలిసి వేదికలు పంచుకున్నారు ఎన్నో సందర్భాల్లో వచ్చి మా అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపిన అద్భుతమైన కళాకారుడు వారికి నిజంగా కూడా వారిరోజు వారి రోజు లేకపోవడం అనేది గుమ్మడి విఠల గారు బాధాకరం తప్పకుండా అధ్యక్ష ఈ శాసనసభ తరపున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కళలు వర్ధిల్లినంత కాలం ప్రజల్లో జానపదం జనపదం ఉన్నంతకాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుంది అని ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర శాసన తరపు తరఫున వారికి వారి కుటుంబానికి హృదయపూర్వకంగా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులందరికీ వారి అభిమానులకి వారి మిత్రులకి అందరికీ కూడా మా అందరి తరఫున భగవంతుడు మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కూడా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను కూడా ప్రార్థిస్తూ ఉన్నాను సార్